Hi everyone, welcome back to my channel and good morning. As usual, morning levagane nenu na hands chusukodam alavatu, avi koncham rub chesukuni face ki apply chestanu. Night padukune sariki late avutundi 11:30 or 12, anduke morning anta earlyga levanu 7:30 ala lestanu. Afternoon padukunte matram night aithe chala late ayipothundi, nidra pattadu naaku twaraga. ఎప్పుడైనా బాగా స్ట్రైన్ అయిపోతే అప్పుడు మాత్రం కాసేపు పడుకుంటాను. నైట్ లూజ్ బ్రెడ్ వేసుకున్నాను, అది మార్నింగ్ లేసేసరికి కొంచెం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. హెయిర్ కొంచెం సరి చేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోతాను. నా ప్రిపరేషన్లో నేనైతే 9/8/7 రూల్ ఫాలో అవుతాను. 9 అవర్స్ అయితే డైలీ ప్రిపేర్ అవ్వాలి, 8 అవర్స్ అయితే డైలీ మన ఇష్టం ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు, అండ్ 7 అవర్స్ మాత్రం ఖచ్చితంగా పడుకోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అయితే అంత కష్టపడక్కర్లేదు, బట్ మెయిన్స్కి అయితే చాలా కష్టపడాలి. లేజీగా ఉంటే మాత్రం అస్సలు పని అవ్వదు. ఫ్రెష్ అయిన తర్వాత జ్యూస్ చేసుకోవడం కోసం అల్లం, క్యారెట్ అండ్ పాలకూర చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. పెద్ద పీసెస్ అయితే మొత్తం పేస్ట్ అవ్వట్లేదని చిన్నగా కట్ చేశాను, అయినా కూడా అవ్వలేదు. బుడ్డ వాళ్ళకి పాకడం వచ్చాక అసలు ఆపలేము, వీడైతే మా అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు రోజు. జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేయకుండా తాగేశాను, క్యారెట్ ముక్కలు అలానే ఉన్నాయి. ఫ్రెష్ అయ్యి జ్యూస్ తాగి అన్నీ అయ్యేసరికి 8:30 అలా అవుతుంది, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, మెయిన్స్ ఉంది, దానికి కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది, అదైతే నేను అడ్డాలో చూస్తాను. కంప్లీట్ కంప్యూటర్ అవేర్నెస్ సిలబస్ అంతా ఈ ఛానల్లో ఉంటుంది. టోటల్ 89 వీడియోస్ ఉంటాయి, నేను ఇప్పటికొచ్చి ఒక 30 ఎన్నో చూశాను. నా ఫోన్తో వీడియో షూట్ చేస్తున్నాను, అందుకే మా మమ్మీ ఫోన్లో చూస్తున్నాను. నాకు తెలిసిన టాపిక్స్ అయితే నోట్ చేసుకోను, ఎక్కడైనా కొత్తవి ఆర్ కన్ఫ్యూజింగ్గా ఉన్నవి కొంచెం నోట్ చేసి పెట్టుకుంటాను. ఇలా నోట్ చేయడం వల్ల మనం ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, రివిజన్ కూడా అయిపోతుంది. స్టార్టింగ్లో అయితే మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసేదాన్ని, బట్ టైం వేస్ట్ అనిపించింది, అందుకే డౌట్ ఉన్న టాపిక్స్ మాత్రమే ఇప్పుడు నోట్ డౌన్ చేస్తున్నాను. 1.5 or 2 hours వీడియోస్ చూస్తాను. కంప్యూటర్ అవేర్నెస్ అయ్యాక కాసేపు బ్రేక్ తీసుకుంటాను. ఈ బ్రేక్లో ఫేస్ వాష్ అండ్ టిఫిన్ తింటాను. నా ప్రిపరేషన్ మొత్తం ఫోన్ అండ్ ల్యాప్టాప్లోనే అవుతుంది. నా ఐస్ చాలా డ్రై అయిపోయినట్టు అనిపిస్తాయి, అందుకే మ్యాక్సిమం ఒక 1 అవర్ కల్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను, ఒక 10 మినిట్స్ అయినా. ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ డ్రైగా అనిపిస్తుంది కదా, అందుకే టోనర్ అండ్ అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. ఇదైతే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. ఈ లిప్ బామ్ అయితే నాకు భలే ఇష్టం, చూడడానికి బిస్కెట్లా మ్యాక్రోని భలే ఉంటుంది. నాన్ టింటెడ్ లిప్ బామ్ ఇది, లిప్స్ని అయితే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ అండ్ బాంబే చట్నీ, ఇదైతే మా మమ్మీ బాగా చేస్తారు. మామూలుగా ఇడ్లీ అయితే నచ్చదు, బట్ ఈ చట్నీతో అయితే నాకు తినాలనిపిస్తుంది వేడివేడిగా. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కరెంట్ అఫేర్స్ స్టార్ట్ చేస్తాను. ఇది నేను ఆలివ్ బోర్డ్లో ప్రిపేర్ అవుతాను, మంత్లీ కరెంట్ అఫేర్స్. మెయిన్ ఎగ్జామ్స్కి అంత టైం లేదు, సో మంత్లీ కరెంట్ అఫేర్స్ చూస్తే మనకి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి.
ఈ ఛానల్లోనే కాదు ఇండోలాగర్స్ అని ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ చూస్తాను. మనకి ఎగ్జామ్ ఏమంతో లాస్ట్ ప్రీవియస్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే సరిపోతుంది. 6 మంత్సే అనుకుంటాం కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం, రివిజన్ చేస్తూ ఉండాలి. కొన్ని షార్ట్ కట్స్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకి కొంచెం ఎక్కువ గుర్తుంటుంది. ఒక 2 అవర్స్ అలా కరెంట్ అఫైర్స్ చూస్తాను, దాని తర్వాత హెయిర్ కేర్. చిక్కు తీసినప్పుడు తొందరగా వచ్చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవ్వదన్నమాట. ఒకేసారి బాత్ కూడా చేసొచ్చేసాను. లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను, దాంట్లో కంప్యూటర్ అవేర్నెస్ నేను కంప్లీట్గా నోట్స్ రాసి పెట్టుకున్నాను. అదైతే డైలీ కొంచెం కొంచెం చూస్తూ ఉంటాను. 1:30 ఆ టైం కల్లా లంచ్ తింటాను. ఈరోజైతే చికెన్ కర్రీ మా అక్క ప్రిపేర్ చేసింది, ఎప్పుడూ తినేలా లేదు, ఈరోజైతే కొంచెం కొత్తగా డిఫరెంట్గా టేస్ట్ బాగుంది. కర్రీ బాగుందని చెప్తే ఇంకా మా అక్క భూమి మీద ఆగదు. మొబైల్ ఫోన్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, అది మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి స్కిప్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ చేస్తూ ఉంటే మనకి రివిజన్లో యూస్ అవుతుంది అండ్ ఎక్కువ గుర్తు కూడా ఉంటుంది మనకి. తిన్న తర్వాత అయితే ఒక ఎగ్జామ్ రాసుకుంటాను. ఈ ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది, 5 సెక్షన్స్, రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. టెక్స్ట్ బుక్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో అయితే అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎస్ఎస్సి, బ్యాంకింగ్. మనకి నచ్చినవి మనం చూస్ చేసుకుని మనీ పే చేయాలి ఇయర్లీ ఆర్ మంత్లీ. చాలామంది అయితే ఈ యాప్లోనే ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే టైం ఉండదు బట్ ఈజీగా ఉంటుంది. మెయిన్స్ అయితే టైం ఉంటుంది కానీ క్వశ్చన్స్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంటాయి. రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు కానీ దానికే టైం ఎక్కువ కూడా పడుతుంది. ఒకవేళ మీరు కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే దేంట్లో ఏం బాగుంటుందో నాకు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. రీజనింగ్కి క్వాంట్స్కి పెన్ పెడితే సరిపోతుంది, మిగతా 3 సెక్షన్స్కి జస్ట్ మన బ్రెయిన్ యూస్ చేసి ఆన్సర్ చేసేయడమే. ఎగ్జామ్ అయ్యేసరికి 4:30 అలా అవుతుంది. ఇప్పుడు స్నాక్స్ టైం. మేమైతే వీటిని అప్పడాలంటాము, మీరేమంటారో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఆయిల్ అసలు లేవు, క్రిస్పీగా భలే ఉన్నాయి. ఇంగ్లీష్ అయితే ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు బట్ కొన్ని రూల్స్ ఫాలో అవుతే మనకి ఆన్సర్స్ తొందరగా దొరికేస్తాయి. కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ ఇవైతే డైలీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంకా ఈవినింగ్ నుంచి నా ఇష్టం, ఏది చదవాలనిపిస్తే అది. మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి గేమ్, రీల్స్ ఆర్ 2048 గేమ్ ఆడుతూ ఉంటాను, లేకపోతే కాసేపు అలా బయట కూర్చుంటాను. ఈ గేమ్ అయితే డైలీ మ్యాక్సిమం ఆడుతూ ఉంటాను, ఒక 10 మినిట్స్ అయినా. దీనివల్ల మనకి వర్డ్ ఫార్మేషన్ అండ్ మన బ్రెయిన్ కూడా బాగా షార్ప్గా పనిచేస్తుంది. Thank you so much for watching. I hope you like this video. If you then, please do like, share and subscribe. Bye bye.